హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ఎపిక్ మూవీ క్రిటిక్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ది శేషాంక్ రెడెంషన్ ఫ్రెండ్స్ మీరు గూగుల్ యూట్యూబ్ ఎక్కడ చెక్ చేసుకున్నా కానీ ఓల్ ది బెస్ట్ మూవీ ఏదైనా ఉంది అంటే అదే ది శేషాంక్ రెడెంషన్ దీని ఐఎంబీడీ రేటింగ్ చూసుకుంటే మనకు నైన్ పాయింట్ త్రీ ఫ్రెండ్స్ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడాల్సిన మూవీ ఏదైనా ఉంది అంటే అదే ది శాంక్ రెడెమ్షన్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతున్నా ఇప్పటి వరకు ఏ మూవీ కూడా శాశాంక్ రెడెంషన్ని బీట్ చేయలేకపోయింది ఇప్పుడు ఈ మాస్టర్ పీస్ మూవీ యొక్క స్టోరీ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ మూవీ ఓపెన్ చేస్తే మనకు హీరో యాండీ ఒక కారులో కూర్చో ఉండే సీన్ని చూపిస్తారు హీరో యాండీ తాగిన మైకంలో తన భార్య మీద ఉన్న కోపంతో చేతిలో గన్ పట్టుకొని తన వైఫ్ ఉండే ఇంటికి వస్తాడు అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది ప్యారల్గా కోర్టులో జరిగే సీన్లో రివీల్ అవుతూ ఉంటుంది యాండీ వైఫ్కి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంటుంది యాండీ భార్య నీతో జీవించింది చాలు ఇకపై నీతో కలిసి ఉండలేను అందువల్ల నాకు డివోర్స్ ఇవ్వమని అడుగుతుంది అందుకు యాండీ డివోర్స్కి ఒప్పుకోడు దాంతో యాండీ వైఫ్ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లాయరు యాండీని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు యాండీ మాత్రం నేనే తప్పు చేయలేదు అని చెప్తాడు యాండీ ఎంత చెప్పినా సరే తన వైఫ్ని ఆమె లవర్ని చంపింది యాండీనే అని లాయర్ ప్రూవ్ చేస్తాడు ముఖ్యంగా అక్కడ దొరికిన బుల్లెట్స్ యాండీ గన్తో మ్యాచ్ అవ్వడం అలాగే ఇంటి ముందు ఫుట్ ప్రింట్స్ ఉండడంతో యాండీయే హత్య చేస్తాడని లాయర్ వాదిస్తాడు సాక్ష్యాలన్నీ యాండీకి అగెన్స్ట్గా ఉండేసరికి జడ్జి గారు యాండీకి రెండు యావజ్జీవ శిక్షలను విధిస్తారు అంతేకాకుండా బెయిల్ కూడా ఇవ్వనీకుండా జడ్జిమెంట్ ఇస్తారు అసలు యాండీ తప్పు చేశాడా లేదా అనేది మనకు ముందు ముందుగా అర్థమవుతుంది కట్ చేస్తే మనకు ఇక్కడ ఒక మెయిన్ క్యారెక్టర్ని చూపిస్తాడు అతని పేరు రెడ్ ఇతను ఒక మర్డర్ కేసులో లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు రీసెంట్గా పెరోల్కి అప్లై చేసుకుంటాడు కానీ ఎప్పటిలాగే ఈసారి కూడా అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తారు ఇలా ట్వంటీ ఇయర్స్గా జైల్లో ఉన్న రెడ్ అక్కడ ఉన్న గార్డ్స్ అందరూ కూడా బాగా క్లోజ్గా ఉంటారు అంతేకాకుండా జైల్లో ఉన్న ఖైదీలందరికీ సిగరెట్ డ్రగ్స్ మందు ఇవన్నీ రెడ్నెస్ అప్లై చేస్తూ ఉంటాడు ఇంకా రెడ్ లోపలికి వచ్చి గ్రౌండ్లో వాళ్ళ ఫ్రెండ్స్తో నడుస్తూ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ రెడ్ క్యారెక్టర్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది షాషాంక్ రెడెంషన్ సినిమాలో రెడ్ పాత్ర ఇచ్చే వాయిస్ ఓవర్ స్టోరీ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఇంతలో మనకి ఒక పెద్ద సైరన్ వినబడుతుంది దానికి సిగ్నల్ కొత్త ఖైదీలను తీసుకువస్తున్నారని అర్థం పాపం యాండీ ఒక పెద్ద నేషనల్ బ్యాంక్లో వైస్ ప్రెసిడెంట్గా పేరు తెచ్చుకుంటాడు అలాంటి యాండీ జైల్లో ఎలా గడిపాడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి వెళ్తే షాషాంక్ అంటే అది ఒక జైలు పేరు ఈ షాషాంగ్ ప్రజెంట్లోకి మన హీరో యాండీ డూఫ్రెండ్ ఎంటర్ అవుతాడు ఆ జైలు ఎలా ఉంటుంది అని మనకి కొన్ని ఏరియల్ షాట్స్ ద్వారా చూపిస్తారు ఈ శాషాంగ్ ప్రజల్లోకి యాండీ ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్న ఎత్తైన గోడలను చూసి యాండీ జీవితాన్ని కోల్పోయాను అని అనుకుంటాడు ఇక్కడే మనకి మరో రెండు పాత్రలు కూడా పరిచయం అవుతాయి ఒకరు జైల్ వార్డెన్ నాటెన్ ఇంకొకరు క్యాప్టెన్ హ్యాన్లీ వాళ్ళిద్దరినీ సినిమాలో మెయిన్ విలన్స్ అని అనుకోవచ్చు అక్కడికి వచ్చే ప్రతి ఖైదీ కూడా జీవిత ఖైదీని అలా వచ్చిన ఖైదీలను క్యాప్టెన్ హ్యాన్లీ మీరందరూ జీవిత ఖైదీలే కదా ఆఫీసర్ చెప్పినట్టు నడుచుకోండి అని చెప్పి వాళ్ళందరినీ ఒక లైన్లో తీసుకువెళ్తూ ఉంటారు అలా వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు రెడ్ గ్యాంగ్లో ఒకడు ఏదో పనులు చేసేటప్పుడు గంభీరంగా ఉంటారు కానీ దొరికిపోయాక చూడు ఎంత అమాయకంగా వస్తున్నారో అని కామెంట్ చేస్తాడు అలా వచ్చిన వాళ్ళను అక్కడ ఖైదీలు ఏ వచ్చేసారా రండి రండి అని కిందలు చేస్తూ ఉంటారు అప్పుడు రెడ్ అండ్ రెడ్ గ్యాంగ్ కొత్తగా వచ్చిన ఖైదీలలో ఎవరు ముందు ఏడుస్తారా అని చెప్పి బెట్టింగ్ వేసుకుంటారు అంతమందిలో రెడ్ దృష్టి అంతా యాంటీ మీదే ఉంటుంది అప్పుడు రెడ్డు యాండీ మీద పది సిగరెట్లు కాస్తాడు తర్వాత వారందరినీ స్నానం చేయించి పౌడర్ పూసి నగ్నంగా నిలబెడతారు అలా వచ్చిన వారందరికీ జైల్లో మొదటి రోజు రాత్రి చాలా భయానకరంగా ఉంటుంది ఎక్కడికి వచ్చామా ఏం జరుగుతుందా అనేది ఏం అర్థం కాదు ఆయా ఖైదీల కోసం కేటాయించబడిన సెల్స్లోకి వాళ్ళని నెట్టిన తర్వాతే వాళ్ళ జీవితం అంటే ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది జీవితం మొత్తం రేపపాటి కాలంలో నాశనం అయిపోతుంది ఆలోచించడానికి చాలా సమయం ఉంటుంది కానీ ఆ ఆలోచనను అమలు చేయలేరు అలా కొత్తగా వచ్చిన వాళ్ళకి మొదటి రోజు రాత్రి పిచ్చెక్కినట్టు ఉంటుంది కొంతమంది రాత్రంతా నిద్రపోకుండా వాళ్ళ జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారు చాలామంది అలానే ఉంటారు అనుకో ఇంకా అలా వచ్చిన వాళ్ళకి ఆ రోజే జీవితం అంటే ఏంటో అర్థమైపోతుంది ఇంకా అక్కడికి వచ్చిన ఖైదీలలో ఎవరు ఏడుస్తారా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అలా కొత్తగా వచ్చిన వాళ్ళని కొంతమంది చేస్తూ ఉంటారు అందులో ఒకడు భయపడుతూ ఏడుస్తూ ఉంటాడు అప్పుడు క్యాప్టెన్ లోపలికి వచ్చి ఎందుకురా ఏడుస్తున్నావు అని చెప్పి అతన్ని బయటకు పిలిచి కొడతాడు తర్వాత అతన్ని తీసుకువెళ్ళి జైల్ హాస్పిటల్ దగ్గర అడ్మిట్ చేస్తారు కానీ అతని కండిషన్ సీరియస్గా ఉండేసరికి నెక్స్ట్ డే అతను చనిపోతాడు రెడ్ ఏమో యాంటీ మీద బాగా హోప్స్ పెట్టుకుంటాడు ఏడుస్తాడని కానీ యాండీ మాత్రం సౌండ్ లేకుండా కామ్గా కూర్చో ఉంటాడు నెక్స్ట్ డే యాండీకి క్యాంటీన్లో బ్రూక్స్ అనే ఒక అతను పరిచయం అవుతాడు తర్వాత సీన్లో యాండీ రెడ్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఎవరికి ఏం కావాలన్నా మీరే సప్లై చేస్తారంట కదా నాకు ఒక రాక్ హ్యామర్ కావాలి అని అడిగి తన దగ్గర ఉన్న వాచ్ని ఇస్తాడు అప్పుడు రెడ్డు నీకు రాక్ హ్యామర్ ఎందుకు అని అడిగితే దానికి యాండీ రాళ్లతో చిన్న చిన్న బొమ్మలు చేయడం నా హాబీ అని అంటాడు తర్వాత రెడ్డు యాండీతో బాక్స్ని చూపించి ఈ జైల్లో ఇతను చాలా రౌడీయిజం చేస్తాడు అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు అని సలహా ఇస్తాడు అలా జైలుకు వచ్చిన యాండీ కొద్ది రోజుల తర్వాత స్వేచ్ఛా స్వతంత్రాన్ని కోల్పోతాడు నెక్స్ట్ సీన్లో రెడ్డు యాండీ అడిగిన రాక్ క్యామర్ని తెప్పిస్తాడు నెక్స్ట్ డే స్టోరూంలో యాండీని గ్యాంగ్ అటాక్ చేసి కొడతారు ఇక్కడ బయట ప్రపంచం కన్నా జైల్లోనే ఎక్కువ రౌడీ ఉంటుంది జైల్లో జీవించడం అంటే అంత సులభం కాదు అలా కొద్ది రోజుల తర్వాత యాండీ జైలు జీవితానికి అలవాటు పడతాడు అలా టూ ఇయర్స్ బాక్స్ గ్యాంగ్తో గొడవ పడుతూ రెడ్ గ్యాంగ్తో ఫ్రెండ్షిప్ చేస్తూ గడుపుతూ ఉంటాడు నెక్స్ట్ డే జైలు వార్డును ఒక వారం రోజులు బయటకు వెళ్ళి పనిచేయడానికి వాలంటీర్స్ కావాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అర్జీ ఇవ్వండి అని అంటాడు అప్పుడు రెడ్ గ్యాంగ్ బయట పనికి వెళ్ళడానికి అర్జీ పెట్టుకుంటాడు అప్పుడు రెడ్ తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఆ వర్క్ రెడ్ గ్యాంగ్కి వచ్చేలా చేసుకుంటాడు నెక్స్ట్ డే బయట వర్క్ చేస్తూ ఉంటే అక్కడ పక్కన కెప్టెన్ వాళ్ళ కొలీగ్స్తో మా రిలేటివ్ ఒకరు చనిపోయారు ఆయన ఆస్తి నా పేరు మీద కొంత రాశారు కానీ అది గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తే ఇంకా దాంట్లో ఏం మిగలదు అని చెప్తూ ఉంటాడు దీంతో యాండీ తనకు తెలిసిన బ్యాంకింగ్ నాలెడ్జ్తో క్యాప్టెన్కి ఒక సజెషన్ ఇస్తాడు దాంతో క్యాప్టెన్కి కోపం వచ్చి భార్యని చంపి జైలుకి వచ్చిన వాడివి నువ్వు నాకు సలహా ఇస్తావా అని యాండీని కిందకు తోయబోతాడు అప్పుడు యాండీ ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పే చేయకుండా లీగల్గా మీ మనీని సేవ్ చేసుకోవచ్చు దానికి లాయర్ కూడా ఏం అవసరం లేకుండా నేను అడిగిన ఫామ్స్ తీసుకువస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు దానికి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను మీకు అలా చేసిన దానికి బదులుగా మా ఫ్రెండ్స్కి బీర్లు ఇప్పించండి అని అడుగుతాడు అలా యాండీ ఆ కెప్టెన్కి హెల్ప్ చేస్తాడు తర్వాత ఆఖరి రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా టెరస్ పైన కూర్చొని చల్లని బీర్ తాగుతూ ఉంటారు ఈ సీన్ని మూవీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్గా చెప్పుకోవచ్చు ఈ సీన్ని అసలు మాటల్లో వర్ణించలేం వాళ్ళతో అధికారం చలాయించే అధికారులు కూడా వాళ్ళతో కలిసి బీరు తాగుతారు నిజంగానే అసలు ఈ సీన్ మూవీలోనే హైలైట్ సీన్గా నిలుస్తుంది వాళ్ళందరికీ కూడా ఈ సీన్లో ఏదో జైలు నుండి రిలీజ్ అయ్యి స్వాతంత్రంగా బతుకుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళందరూ బీరులు తాగుతూ ఉంటే యాండీ మాత్రం అదే టెర్రస్ పైన ఒక మూలన కూర్చొని చిన్న చిరునవ్వుతో వాళ్ళందరూ సంతోషాన్ని చూస్తూ ఆనందిస్తాడు అప్పటిదాకా స్నేహితులుగా ఉన్న యాండీ అండ్ రెడ్ అప్పటి నుండి ప్రాణమిత్రులు అవుతారు నెక్స్ట్ డే సినిమా చూస్తుండగా యాండీ నాకు ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ పోస్టర్ కావాలి అని రెడ్ని అడుగుతాడు తర్వాత సీన్లో యథావిధిగానే బాక్స్ గ్యాంగ్ యాండీ మీద మళ్ళీ అటాక్ చేస్తారు అప్పటి వరకు భయపడ్డ యాండీ వాళ్ళ మీద తిరగబడతాడు కానీ బాక్స్ కోపం తీరే వరకు యాంటీని కొడుతూనే ఉంటాడు నెక్స్ట్ డే యాండీ నెల రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు ఆ తప్పు చేసినందుకు బాక్స్ని ఒక వారం చీకటి గదిలో బంధిస్తారు తర్వాత ఆ చీకటి గది నుండి బాక్స్ తన సెల్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు కెప్టెన్ బాక్స్ సెల్లోనే ఉంటాడు యాండీనే కొడతావా అతని వల్లే మాకు లాభం అని చెప్పి బాక్స్ని చెత్త కొడతాడు ఆ తర్వాత నుండి యాండీతో ఎవరూ గొడవపడరు గొడవపడ్డ బాక్స్ని నడవలేని పరిస్థితి అయిపోతుంది అప్పుడు బాక్స్ని సిటీలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు తర్వాత సీన్లో యాండీ హాస్పిటల్ నుంచి రాగానే తన బెడ్ మీద రెడ్ని అడిగిన హీరోయిన్ ఫోటో పోస్టర్ ఉంటుంది నో ఛార్జెస్ వెల్కమ్ బ్యాక్ అని చెప్పి రాసి రెడ్డి యాండీకి పోస్టర్ని గిఫ్ట్గా ఇస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ వార్డను ఖైదీలు ఉండే సెల్ దగ్గరికి రౌండ్స్కి వస్తాడు అలా ఒక్కొక్క సెల్ని చెక్ చేసుకుంటూ వస్తుండగా వార్డన్ యాండీ ఉన్న సెల్ దగ్గరికి వస్తాడు తన సెల్లో ఉన్న వస్తువులన్నీ చెక్ చేస్తాడు ప్రమాదవ వస్తువులు ఏమీ లేనందున యాండీని ఏమనరు అంతేకాకుండా యాండీ బైబిల్ చదవడం చూసి వాడడానికి తన మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది అప్పటి నుండి అధికారులు యాండీ మీద దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు అదే వారం జైలు వాడను యాండీని తన ఆఫీస్కి పిలిచి యాండీ బాగా చదువుకున్నందున లైబ్రరీలో పెడతాడు యాండీకి ఇక్కడ ఒక కొత్త ఆలోచన వస్తుంది లైబ్రరీని పెద్ద చేసి ఇంకొన్ని కొత్త బుక్స్ కొనమని అడుగుతాడు ఇది జరిగిన పని ఎంత ట్రై చేసినా కుదరదు అని వాడడం చెప్తాడు అప్పుడు యాండీ మీరు అనుమతిస్తే నేను లెటర్ రాద్దామని అనుకుంటున్నాను పంపాల్సిన వాళ్ళకి పంపితే సమాధానం వస్తుంది అని చెప్తాడు దానికి జైల్ వాటను ఓకే అని చెప్తాడు యాండీ చెప్పినట్టుగానే వారానికి ఒక లెటర్ రాసి వారికి పంపడం మొదలుపెట్టాడు కానీ వార్డన్ చెప్పినట్టుగానే గవర్నమెంట్ నుండి యాండీకి ఎటువంటి సమాధానం రాలేదు ఇంకా ఆ సంవత్సరం ఏప్రిల్ నుంచి షాషాంగ్ జైల్ అధికారులలో కొందరికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాడు ఆ తర్వాత సంవత్సరం అందరికీ చేస్తాడు వారిలో జైల్ వార్డెన్ కూడా ఉన్నాడు తర్వాత వేరే జైలు అధికారులు కూడా ట్యాక్స్ రిటర్న్స్ కోసం యాంటీ దగ్గరికి రావడం మొదలు పెడతారు వారికి కూడా ఫైల్ చేస్తాడు వారు బ్లాక్ మనీని పూర్తిగా వైట్ మనీగా మార్చడం మొదలుపెట్టాడు కానీ యాండీ అప్పటికీ ఆ లెటర్ విషయం మర్చిపోకుండా గవర్నమెంట్కి లెటర్ రాసి పంపిస్తూ ఉంటాడు అలా కొద్ది రోజులకే యాండీ శాషన్ ప్రజల్లో చాలా ఫేమస్ అయిపోతాడు ఇంతలో ఒకరోజు సడన్గా బ్రూక్స్కి పెరోల్ శాంక్షన్ అవడంతో హేవుడ్ మెడ మీద కత్తి పెట్టి చంపుతాను అని బెదిరిస్తాడు ఎందుకంటే దాదాపుగా యాభై సంవత్సరాలు జైల్లోనే ఉండి ఇప్పుడు సడన్గా బయటకు పంపితే ఎలా బ్రతకాలో కూడా తెలియని పొజిషన్లో బ్రూక్స్ ఉండిపోతాడు ఇంకా ఫైనల్గా బ్రూక్స్ని జైలు నుండి రిలీజ్ చేస్తారు అలా బయటకు వచ్చిన బ్రూక్స్కి తనకంటూ ఎవరూ ఉండకపోయేసరికి బ్రూక్స్ జైలు అధికారులు చెప్పిన ఒక సూపర్ మార్కెట్లో వర్క్ చేసుకుంటూ హోటల్లోనే ఉంటాడు నిదానంగా నడిచే ప్రపంచంలో ఉన్న బ్రూక్స్కి ఇప్పుడు వేగంగా పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది అలా కొద్ది రోజులు గడిచాక ఇక ఒక్కడే ఒంటరిగా బ్రతకలేక మళ్ళీ జైలుకి వెళ్ళలేక బ్రూక్స్ సూసైడ్ చేసుకుంటాడు చివరిగా జైల్లో తన ఫ్రెండ్స్ అయిన రెడ్ అండ్ యాండీకి లెటర్ రాసి బ్రూక్స్ చనిపోతాడు బ్రూక్స్ వాస్ హియర్ అని గోడ మీద రాసి ఊరేసుకుంటాడు ఈ ఇన్సిడెంట్ యాండీ అండ్ రెడ్ గ్యాంగ్కి చాలా బాధ పెడుతుంది తర్వాత ఆరు సంవత్సరాలకే లైబ్రరీ కోసం లెటర్స్ రాస్తున్న యాండీకి గవర్నమెంట్ దగ్గర నుండి మీ లైబ్రరీ ప్రాజెక్ట్ కోసం ఫండ్స్ మేము అలాట్ చేస్తున్నాం అని లెటర్ వస్తుంది అంతేకాకుండా కొన్ని చార్టీస్ దగ్గర నుండి బుక్స్ అండ్ రికార్డ్స్ కూడా పంపిస్తారు అప్పుడు యాండీ నా ఆరేళ్ళ కృషి ఇప్పటికీ నెరవేరింది అంటూ చాలా సంతోషపడతాడు తర్వాత యాండీ అలా ఆ బుక్స్ అన్నీ చూస్తూ ఉండగా ఒక మ్యూజిక్ రికార్డ్ని ప్లే చేసి మైక్లో జైలు అందరికీ వినపడేలా చేస్తాడు అది విన్న ఖైదీలందరికీ జైలు నుండి విడుదలైపోతున్నంత ఆనందంగా ఉంటుంది వార్డన్ ఎంత చెప్పినా వినకుండా తలుపు తీయకుండా వాల్యూమ్ పెంచుతూ మ్యూజిక్ వింటూ ఉంటాడు దాంతో కెప్టెన్ అద్దం పగలకొట్టి డోర్ తీసుకొని వచ్చి యాండీని వారం రోజుల చీకటి గదులు బంధిస్తారు ఆ చీకటి గదిలో వండించే పనిష్మెంటు అన్నిటికన్నా చాలా దారుణమైనది పగలు రాత్రి అనే తేడా లేకుండా చీకట్లో రోజుల తరబడి ఉండడం నరకం లాంటిది జైల్లో ఉండి జీవించడమే నరకం లాంటిది అలాంటిది ఎవరూ లేని ఒక చిన్న చీకటి గదిలో వారం రోజులు ఉండడం అంటే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి అయినా సరే యాంటీ తను అనుకున్నది చేయడానికి వెనకాల లేదు అందుకే వాటిని ఊరుకోడు అని తెలిసినా సరే మ్యూజిక్ని ప్లే చేస్తాడు జైల్లో లైఫ్ ఎంత కష్టంగా ఉన్నా సరే యాండీ మాత్రం తనలో ఉన్న ధైర్యాన్ని హోప్ని ఎప్పుడూ కోల్పోడు దానికి రెడ్ మాత్రం జైల్లో హోప్ ఉండడం వల్ల ప్రయోజనం లేదు అని అంటాడు దానికి తగ్గట్టుగానే పెరోల్ బోర్డు మళ్ళీ ట్రెడ్ రిలీజ్ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తుంది ముప్పై సంవత్సరాల పాటు జైల్లో ఉండి చేసిన తప్పులకి పశ్చాత్తాపం పడినా సరే రెడ్కి వచ్చిన లాభం ఏమీ లేదు హీరో యాండీ కూడా జైలుకు వచ్చి పది సంవత్సరాలు దాటిపోతుంది రెడ్ పేరోల్ రిజెక్ట్ అయ్యాక యాండీ మౌత్ హార్మోన్ని రెడ్కి గిఫ్ట్గా ఇస్తాడు జైల్లో మరో నాలుగేళ్లు గడిచిపోతాయి లైబ్రరీని విస్తరించడానికి గవర్నమెంట్ టూ హండ్రెడ్ డాలర్స్ చెక్ పంపిస్తుంది ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా చెతకలవడంతో ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ సమకూరుతాయి దాన్ని అసలు ఎవరూ ఊహించలేరు ఇంకా లైబ్రరీని చేయడమే యాండీకి ముఖ్యమైన పనిగా అయిపోతుంది బుక్ క్లబ్స్ ఛారిటీస్తో పాటు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల అక్కడికి ఎన్నో పుస్తకాలు వస్తాయి ఇంకా అందరూ యాండీతో పాటు ఆ లైబ్రరీని విస్తరించడంలో ఫుల్ బిజీ అయిపోతారు ఇంతకుముందు లైబ్రరీలో వర్క్ చేసి జైలు నుండి విడుదలయ్యి బయటకు వెళ్ళి అక్కడ బ్రతకలేక ఆత్మహత్య చేసుకున్న బ్రూక్స్ పేరు ఆ లైబ్రరీకి పెడతారు ఇంకా అక్కడ ఉన్న ఖైదీలందరికీ యాండీ చదువు చెప్పడానికి ట్రై చేస్తాడు ఎంతోమందిని డిస్టెన్స్ పద్ధతిలో చదువు కంప్లీట్ చేసేలా ఇన్స్పైర్ చేస్తాడు ఇలా జైలు అభివృద్ధి చెందడం వార్డెన్కి ఎంతో అనుకూలంగా మారింది తర్వాత ప్రెస్ వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తాడు అప్పుడు వార్డెన్ వాళ్ళతో ఎందుకు నేరస్తులను నాలుగు గోడల మధ్య బంధించాలి అందువల్ల వాళ్ళు మారిపోతారంటారా వాళ్ళు మారాలి అందుకని ఈ నాలుగు గోడల మధ్య నుండి బయటకు వెళ్ళి వాళ్ళు పని చేయబోతున్నారు వాళ్ళు అక్కడ చేసేది ప్రజాసేవ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ని తీసుకు కానీ దీనివల్ల వార్డెన్కి వచ్చే లాభం గురించి ప్రెస్ వాళ్ళకి తెలియదు అలా వార్డెన్ ఖైదీలను వాడుకొని వచ్చే బ్లాక్ మనీని హెల్ప్తో వైట్ మనీగా మార్చుకుంటాడు దీనికోసం తన ఆఫీస్లో ఒక సీక్రెట్ సేఫ్ని వాడుకుంటాడు యాండీ వార్డెన్ డబ్బులను ఎలా మేనేజ్ చేస్తాడో రెడ్కి చెప్తాడు ఒక ఫేక్ పర్సనాలిటీని క్రియేట్ చేసి యాండీ బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తూ ఉంటాడు తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో అంటే యాండీ జైలుకు వచ్చిన పద్దెనిమిది సంవత్సరాల తర్వాత టామీ అనే ఒక కొత్త కుర్రాడు శాసన ప్రజల్లోకి వస్తాడు ఈ టామీ వాళ్ళ గ్యాంగ్లో ఈజీగా కలిసిపోతాడు యాండీ టామీని చదువుకోమని అడ్వైస్ ఇస్తాడు తర్వాత టామీ యాండీ దగ్గరికి వచ్చి స్కూల్ ఎగ్జామ్కి హెల్ప్ చేయమని అడుగుతాడు దీనికి యాండీ కూడా ఒప్పుకుంటాడు సో టామీ మెల్లగా చదువుని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం చదువు తన వల్ల కాదేమో అని పేపర్ని నలిపేసి డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోతాడు ఆ పేపర్ని యాండీ బయటకు తీసి బోర్డుకి పంపిస్తాడు ఆ తర్వాత టామీ రెడ్ దగ్గరికి వచ్చి అనవసరంగా యాండీ మీద అరిచాను అని చెప్పి ఫీల్ అవుతాడు ఇదే సినిమా మొత్తంలో క్రూషియల్ సీన్ యాండీ డిఫరెంట్ ఒకప్పుడు బ్యాంకర్ అని తన వైఫ్ అండ్ బాయ్ ఫ్రెండ్ని చంపాడని రెడ్ టామీకి చెప్తాడు కానీ టామీ మాత్రం యాండీ స్టోరీ విన్నాక షాక్ అయిపోతాడు ఎందుకంటే ఇంతకుముందు ఉన్న జైలులో తన సెల్మేట్ ఇదే స్టోరీని టామీకి చెప్తాడు ఆ క్రిమినల్ దొంగతనానికి వెళ్ళి అడ్డుపడినందుకు అక్కడ ఉన్న వైఫ్ అండ్ ఆమె బాయ్ ఫ్రెండ్ని చంపాను అని కానీ నేరం మాత్రం ఏ తప్పు చేయని బ్యాంకర్ హస్బెండ్ మీద పడిందని చెప్తారు సో ఇరవై సంవత్సరాలుగా ఏ తప్పు చేయకపోయినా సరే జైల్లో మగ్గిపోతున్న యాంటీ నిర్దోషిని ఆ జైల్లోనే ప్రూవ్ అవుతుంది సో యాండీ ఎంతో ఆశతో వార్డెన్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాడు కానీ వార్డెన్ టామీ చెప్పింది అబద్ధం నువ్వు ఆశలు వదులుకో అని చెప్తాడు దాంతో యాండీ సార్ మీరే ఏదైనా హెల్ప్ చేయండి నేను బయటికి వెళ్ళాక మీ అక్రమ ఆస్తి గురించి బయట ఎక్కడా చెప్పను అంటాడు దాంతో వార్డెన్ సీరియస్ అయ్యి యాండీని నెల రోజులు చీకటి గదిలో బంధిస్తాడు యాండీ ఎలా ఉన్నాడో అని రెడ్ అండ్ యాండీ ఫ్రెండ్స్ అంతా అనుకుంటారు ఇంతలో టామీ రిజల్ట్స్ పోస్ట్లో వస్తుంది నలిపి పడేసిన పేపర్ని యాండీ బోర్డుకి పంపించి టామీని పాస్ అయ్యేలా చేస్తాడు ఆ చీకటి గది గదిలో టామీ పాస్ అయ్యాడని న్యూస్ విని యాండీ సంతోషపడతాడు యాండీని విడిపిస్తే ఎక్కడ తన బండారం బయటపడుతుందేమో అని వార్డెన్ భయపడి ఉన్న ఒక్క సాక్షిని పారిపోతున్నట్టు క్రియేట్ చేసి టామీని చంపేస్తాడు నెక్స్ట్ డే వార్డన్ యాండీ దగ్గరికి వచ్చి టామీ చనిపోయిన విషయం చెబుతాడు దాంతో యాండీ టామీని నువ్వే చంపేస్తుంటావు అని అంటాడు దాంతో వార్డన్కి కోపం వచ్చి యాండీని ఇంకో నెల రోజులు ఆ చీకటి గదిలోనే నరకం చూపిస్తాడు చివరికి యాండీ కాంప్రమైజ్ అయ్యి వార్డన్ చెప్పినట్టు చేస్తాడు తర్వాత యాండీ అండ్ రెడ్ గ్రౌండ్లో కూర్చొని యాండీ రెడ్తో మీరు అసలు రిలీజ్ అవుతారని అనుకుంటున్నారా అని అడుగుతాడు అప్పుడు రెడ్డు రిలీజ్ అవుతాను కానీ బయటికి వెళ్ళి ఎలా బతకాలో కూడా నాకు తెలియదు అని చెప్తాడు అప్పుడు యాండీ అదే నేనైతే మెక్సికోలో ఉన్న ఒక బీచ్ దగ్గర హోటల్ పెట్టి అక్కడే గడుపుతా ఇది కష్టాలను మరిపించే చోటు నా జీవితాన్ని నేను ఇక్కడే ప్రారంభిస్తాను కష్టాలు తెలియని ఆ స్వర్గంలో జీవించాలన్నది నా చిన్ననాటి కోరిక ఆ సముద్ర తీరంలో నేను పాత పాడవల్ని కొన్ని కొని వాటిని కొత్తవిగా మార్చాలి అని చెప్తాడు అప్పుడు రెడ్డు ఒంటరిగా బతకడం అంత ఈజీ కాదు అని అంటాడు దానికి యాండీ ఇలాంటి మిత్రులు నాకు తోడుగా ఉంటే నాకు ఒంటరితనం ఎందుకుంటుంది అని చెప్తాడు అప్పుడు రెడ్ బయటకు వెళ్ళి బ్రతకగలం అన్న నమ్మకం నాకు లేదు అండి నేను బ్రూక్స్ లాంటి వాటిని నువ్వు జైల్లో ఉండి ఇలాంటి పిచ్చి పిచ్చి కళలు కనడం వేస్టు అని చెప్తాడు అప్పుడు యాండీ బాగా కసితో కళలు కనాలి వాటిని నెరవేర్చుకోవాలి అవి ఎక్కడో ఉంది అని మనం ఎక్కడే ఉండిపోగలమా దేవుడు మనకి జీవితంలో రెండు దారులను ఇచ్చాడు ఒకటి ఎలా జీవించాలా అని ఆలోచించడం ఇంకొకటి ఎలా మరణించాలా అని ఆలోచించడం దేన్ని ఎంచుకుంటాం అనేది మన చేతిలోనే ఉంటుంది అని చెప్పి యాండీ అక్కడ నుండి వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి రెడ్ మీరు ఎప్పుడైనా పెరోల్ మీద రిలీజ్ అయితే ఒక పని చేసి పెట్టాలని రెడ్ దగ్గర మాట తీసుకుంటాడు బక్స్టన్ అనే గ్రామంలో కొండ మీద ఒక ప్రదేశంలో ఒక పెద్ద గోడ ఉంటుంది అక్కడ ఒక పెద్ద ఓక్ట్రీ ఉంటుంది నా కోసం మీరు చేయాల్సింది ఒకవేళ మీరు రిలీజ్ అయ్యి వెళ్తే ఆ చోటు ఎక్కడ ఉందో తెలుసుకొని రావాలి అక్కడ ఉన్న గోడ మీద రాళ్ళకి మధ్యలో సంబంధం లేని ఒక రాయిని మీరు చూస్తారు దాని కింద మీకోసం ఒక విషయం పూర్చిపెట్టి ఉంటుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్లో రెడ్ వాళ్ళ గ్యాంగ్ మెస్లో యాండీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు యాండీ ఏదేదో మాట్లాడుతున్నాడు అంతేకాకుండా యాండీ హేవుడ్ దగ్గర ఆ రడుగుల పొడవుతాడిని కూడా తీసుకుంటాడు యాండీ సూసైడ్ చేసుకుంటాడేమో అని రెడ్ గ్యాంగు వాళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటారు యాండీ ఎప్పటిలాగే వార్డెన్ దగ్గర వర్క్ చేసిన తర్వాత వార్డెన్ పోయే ముందు నీ వల్లే నాకు లాభాలు వస్తున్నాయి నువ్వు మారినందుకు థ్యాంక్స్ అని షూని పాలిష్ చేయమని చెప్పి వెళ్తాడు తర్వాత యాండీ తన సెల్కి వచ్చేస్తాడు ఇంకా ఆ రోజు రాత్రి రెడ్ అండ్ వాళ్ళ గ్యాంగ్ యాండీ ఏం చేసుకుంటాడా అని టెన్షన్ పడుతూ ఉంటాడు రెడ్ అయితే ఆ రోజు రాత్రి నిద్రపోడు ఎప్పుడెప్పుడు తెల్లరుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగు గార్డ్స్ వచ్చి అందరినీ బయటికి రమ్మని పిలుస్తారు కానీ యాండీ ఎంత పిలిచినా బయటికి రాకపోయేసరికి సెల్ దగ్గరికి వస్తారు కానీ అక్కడ యాండీ ఉండడు ఈ ఇన్ఫర్మేషన్ని గార్డ్స్ వార్డన్కి చెప్తారు అప్పుడు వార్డన్ను షూ వేసుకుందామని షూ బాక్స్ తీస్తాడు కానీ అక్కడ షూ మారిపోయి ఉంటాయి యాండీ తన షూని ఆ బాక్స్లో పెట్టి పాలిష్ చేసిన షూని వేసుకొని వెళ్ళిపోతాడు యాండీ తన సెల్కి వచ్చే ముందు అక్కడ ఉన్న గార్డ్స్ కూడా యాండీ షూని పట్టించుకోరు తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేశాక యాండీ అక్కడ తనకున్న మెమోరీస్ అన్నిటినీ ఒక కవర్లో తాడుతో కట్టుకొని అక్కడ నుండి పారిపోతాడు ఇక వాటను ఎలా తప్పించుకున్నాడా అని తన సెల్ దగ్గరికి వచ్చి యాండీ ఫ్రెండ్ అయిన రెడ్ని ఎంక్వైర్ చేస్తూ ఉంటాడు యాండీ తన సెల్లో రాళ్లతో చేసిన చెస్ కాయిన్స్ని తీసుకొని రెడ్ మీద విసిరేస్తూ ఉంటాడు అలా ఒక రాయిని రెడ్ యాండీకి గిఫ్ట్గా ఇచ్చిన హీరోయిన్ పోస్టర్ మీద విసిరేస్తాడు కానీ ఆ రాయి కింద పడకుండా పోస్టర్లో నుండి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు ఆ పోస్టర్ తీస్తే లోపల ఒక పెద్ద హోల్ ఉంటుంది సినిమా స్టార్టింగ్లో రెడ్ ఇచ్చిన ఒక చిన్న రాక్ హ్యామర్తో యాండీ జైలు గోడలను తవ్వుకుంటూ తప్పించుకోవడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది ఆ హ్యామర్తో ఒకరోజు గోడ మీద రాస్తున్నప్పుడు రాయి మొక్క కింద పడుతుంది సో జియాలజీ బాగా తెలిసిన యాండీకి ఈ గోడకి హోల్ చేసి తప్పించుకోవచ్చు అని అర్థమవుతుంది సో సంవత్సరాల తరబడి ఆ హోల్ని పెంచుకుంటూ దాన్ని కవర్ చేయడానికి రెడ్డి ఇచ్చిన క్యాథరిన్ హీరోయిన్ ఫోటోని వాడుకుంటాడు అలాగే తవ్విన మట్టిని పొద్దునపూట గ్రౌండ్లో తిరుగుతూ జేబుల నుండి కింద పడేస్తాడు వార్డెన్ టామీని ఎప్పుడైతే చంపుతాడో యాండీ ఇక ఎస్కేప్ అవ్వడం మేలని డిసైడ్ అవుతాడు రోజు రాత్రి ఉరుములు పడుతూ ఉన్నప్పుడు హోల్లో నుండి బయటకు వెళ్ళి కి పైప్కి పెట్టి జైలు మొత్తానికి ఉండే వేస్ట్ పైప్ నుండి పాక్కుంటూ బయటపడతాడు ఇరవై సంవత్సరాలు చేయని తప్పుకి శిక్ష అనుభవించినా సరే చివరికి తన హోప్ని వదలకుండా కష్టపడి ఆ జైల్లో ఎన్నో కష్టాలను ఓర్చుకొని యాండీ బయటపడతాడు కానీ యాండీ కేవలం ఇలా తప్పించుకోవడంతో సినిమా అయిపోలేదు తప్పించుకునే ముందు యాండీ తనని టార్చర్ చేసిన వార్డర్ని అలాగే క్యాప్టెన్ని పోలీసులకు పట్టిస్తాడు వార్డర్ని అరెస్ట్ చేద్దామని పోలీసులు వార్డర్ ఉండే ఆఫీస్ దగ్గరికి వస్తారు ఎంత పిలిచినా డోర్ తీయకుండా కని తీసి తనను తాను కాల్చుకొని చనిపోతాడు వాటర్ బ్లాక్ మనీ మొత్తాన్ని లీగల్గా మార్చి మారుపేరుతో బ్యాంక్స్కి వెళ్ళి యాండీ విత్డ్రా చేసుకుంటాడు ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే ఓవర్ నైట్లో యాండీ తన లైఫ్ మొత్తాన్ని మార్చేసుకుంటాడు సినిమా చివరిలో కొద్ది రోజుల తర్వాత రెడ్కి మళ్ళీ పెరోల్ ఇంటర్వ్యూ జరుగుతుంది ఈసారి ఎవరిని ఇంప్రెస్ చేయాలని కాకుండా తన మనసులో ఉన్న మాట చెప్తాడు అప్పుడు అక్కడికి వచ్చిన అధికారులు రెడ్ని నువ్వు మారావా అని అడుగుతారు అప్పుడు రెడ్డు మారడం అంటే ఏంటి సార్ అని అడుగుతాడు అప్పుడు అధికారులు బాధపడను అని చెప్తారు అప్పుడు రెడ్ బాధపడడానికి ఒక నెల రెండు నెలలు సరిపోవా నలభై ఏళ్ళుగా బాధపడే వాళ్ళు మారకుండా ఉంటారా జీవితాన్ని కోల్పోయాననే బాధ చిన్నతనంలో కోపంలో తప్పు చేసి అన్నీ కోల్పోయాను ఎన్నో బంధాలను కోల్పోయాను కానీ ఏం చేయమంటారు కోల్పోయింది తిరిగి రాదుగా ముప్పై సంవత్సరాల క్రితం మారిన తర్వాతే పెరోల్కి అప్లై చేశాను కానీ మారేవా మారేవా అంటూనే ఇన్నేళ్ళు గడిచిపోయాయి అంటూ రెడ్ చాలా ఎమోషన్ అవుతూ తన మనసులో ఉన్నది మాట్లాడతాడు అప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్లు రెడ్కి పెరోల్ అప్రూవ్ చేస్తారు అలా బయటకు వచ్చిన రెడ్డు బ్రూక్స్ ఉండే రూమ్లోనే ఉంటూ సూపర్ మార్కెట్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అలా కొద్ది రోజుల తర్వాత రెడ్ ఒంటరిగా ఉండలేక ఏదో ఒక తప్పు చేసి మళ్ళీ జైలుకి వెళ్దామని అనిపిస్తుంది జైలు జీవితం అలవాటు పడిన రెడ్కి బయట ప్రపంచం చాలా దారుణంగా ఉంటుంది అలా చనిపోవాలన్న రెడ్ యొక్క నిర్ణయాన్ని ఒకే ఒక విషయం అడ్డుకుంటుంది రెడ్ హ్యాండీకి చేసిన ప్రమాణం రెడ్ యాండీకి ఇచ్చిన మాట కోసం తను చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్తాడు అక్కడ రాళ్ల మధ్యలో ఉన్న లెటర్లో కొంత డబ్బు పెట్టి యాండీ లెటర్లో మెక్సికో దగ్గరికి రమ్మని చెప్తాడు అప్పుడు రెడ్ సో వాజ్ రెడ్ అని గోడ మీద రాసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మన హీరో యాండీ చెప్పినట్టు ఒకటి ఎలా బతకాలా అని ఆలోచించాలి రెండు ఎలా చనిపోవాలా అని ఆలోచించాలి అది ఎవరి తలరాత వాటిది ఇక్కడ చావాలని నిర్ణయించుకోవడం బ్రూక్స్ తలరాత బతకాలని నిర్ణయించుకోవడం రెడ్ తలరాత నమ్మకం ఉంటే జీవించవచ్చు అని యాండీ చెప్పిన మాటను రెడ్ నమ్మి అక్కడ నుండి ప్రయాణాన్ని మొదలు పెడతాడు ఇక ఫైనల్ గా రెడ్ బీచ్ దగ్గర ఉన్న యాండీని కలవడంతో సినిమా ఎండవుతుంది ఇలా చేయని తప్పుకి జైల్లో ఉండి ఎన్నో కష్టాలను చూసి ఇరవై సంవత్సరాలుగా ఎన్నో దెబ్బలు తిని చివరకు యాండీ అండ్ రెడ్డు బయటపడటంతో శాసంగ్ నిమిషం మనకి హ్యాపీ అండ్ సాటిస్ఫైయింగ్ ఎండింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్ మనందరం మన జీవితం చాలా టఫ్గా ఉందని చాలా ఫీల్ అవుతాం కానీ జైలు లైఫ్ కంటే కష్టమైన జీవితం ఇంకొకటి ఉండదు అలాంటి జీవితంలో కూడా యాండీ ఒక హోప్ అనేది పెట్టుకొని ఏ తప్పు చేయకపోయినా ట్వంటీ ఇయర్స్గా జైల్లో గడుపుతూ ఎటువంటి ఫ్రీడమ్ లేకుండా ఆ జైల్లో నుంచి ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేసుకుంటూ అక్కడ అందరూ పెట్టే కష్టాలను భరిస్తూ జైలు జీవితం నుండి బయటపడతాడు ఈ సినిమాతో యాండీ మనందరికీ నేర్పించిన పాఠం ఏంటంటే ఎటువంటి ఫ్రీడమ్ లేకపోయినా యాండీ ఒక చిన్న హోప్తో తనకి కావాల్సింది సాధిస్తాడు యాండీ జీవితంతో పోల్చుకుంటే మన జీవితం అంత కష్టమైనది కాదు జైల్లో ఎటువంటి ఫ్రీడమ్ లేని యాండీనే చేయగా అలాంటిది ఇంత ఫ్రీడమ్ ఉన్నా నువ్వు నేను ఎందుకు చేయలేం ఒక్కసారి ఆలోచించు మిత్రమా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్ ఎపిక్ మియోక్రెటిక్ తెలుగు